ఒక చిన్న గేమ్ ఆడదాం లిక్తా గారు. సో ఊర్లే ఫన్ అన్నమాట. కొన్ని స్లిప్స్ రాశాను, దాంట్లో మీరు నాకు చెప్పాలి, నేను కొన్ని మీకు చెప్తా, మీరు చెప్పాలి. ఫుల్ ఫన్, దాంతో ఎండ్ చేసేద్దాం సరదా సరదాగా. మిమ్మల్ని పరిచయం చేయడానికి లేదు, ఆల్రెడీ అందరికీ పరిచయం అయిపోయారు. సో సరదాగా నేను కూడా మీతో ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను కాబట్టి ఈరోజు పిలిచాను. బికాజ్ అందరూ ఫాలో అవుతున్నారు, మంచి కమెంట్స్ పెడుతున్నారు, మిమ్మల్ని సపోర్ట్ చేయాలని వాళ్ళనే వాళ్ళ ఒపీనియన్ షేర్ చేస్తున్నారు కమెంట్ రూపంలో. నిజంగా మీరు లక్కీస్ట్ పర్సన్. ఈ జర్నీ ఇలాగే కొనసాగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దామా? యా. సో ఇందులో కొన్ని చీటీలు రాశాను చాలా కష్టపడి, కానీ నా ఫీలింగ్ ఏంటంటే ముందు మీరు నాకు చెప్తారా నేను మీకు చెప్పాలో తెలియట్లేదు. యాక్చువల్లీ మీరే నాకు చెప్పాలి ఈ చీటీలో ఏదో ఏమొస్తుందో మీరు నాకు యాక్ట్ చేసి చూపియండి, నేను ట్రై చేస్తా. ఓకేనా? ఓకే ఓకే, షల్ వి స్టార్ట్? యా, రెడీ. ఓకే, ఇది క్వశ్చన్స్లో ఉన్నాయి. క్వశ్చన్లో ఉందా? క్వశ్చన్లో ఉంటే పక్కన పెట్టండి, పక్కన పెట్టండి. మళ్ళీ తర్వాత అందులో మూవీ డైలాగ్ ఆర్ సాంగ్ ఏదైనా పర్లేదు, ఫస్ట్ అది యాక్ట్ చేసి చూపించండి. ఓకే, దిస్ ఇస్ డైలాగ్. చెప్పండి. సిక్స్. ఫస్ట్ హీరో ఎవరు? సిక్స్. హైట్? వన్ వర్డ్ డైలాగ్. డైలాగ్ ఒక్కటి. ఒక్క ఛాన్స్ ఇస్తే, ఒక్క ఛాన్స్ ఇస్తావా ఇక్కడ పెట్టి చూసుకుంటారు. ఓకే, ప్రభాస్ డైలాగ్. ఓకే, ఓ సిక్స్ ఫీట్ ఇలాగా. సూపర్ అండి, సూపర్, చాలా బాగా చెప్పారు. ఓకే, నెక్స్ట్. టూ లైన్సా? టూ లైన్స్ డైలాగా? డైలాగ్. హీరో, హీరో ఫస్ట్ హీరో ఎవరు? అంటే ఎనీ మ్యానరిజమ్స్ ఏమన్నా? అప్పటి హీరోనా? అంటే ఎన్టీఆర్ గారు అలాగా కొంచెం కింద, అంటే చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు డైలాగ్. ఓకే, రైట్. అర్థం కాల. ఫ్లూట్, ఫ్లూట్ జింక ముందు ఉంది, సింహం ముందు కాదు. ఫ్లూట్ జింక ముందు కాదు, సింహం ముందు. సూపర్ సూపర్ సూపర్. కానీ మీకు మంచి యాక్టింగ్ లేదన్నారు కదా, నెవర్ ఎక్స్పెక్టెడ్. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీది కూడా చూసి నాకు మెసేజ్ పెడతారు, ఇలా ఎలా చూపించాలని ఫస్టే ఆ థాట్ ఎలా అనిపించింది మీకు అసలు? ఫస్ట్ ఫస్ట్ చాలా బాగుండింది, చాలా బాగా యాక్ట్ చేసి చూపిస్తున్నారు. ఆ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు చూపించడానికి ఇలా అలా అలా అంటారు, కానీ ఆ డైలాగ్ డెలివరీ బాగా చెప్తున్నారు. ఓకే, మాట, పాట, ఇది సాంగ్. ఓకే, డన్. చెయ్యి,
చెయ్యి 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 కలిపితే నువ్వు నేను చెయ్యి చేతిలో చేతిలో చెయ్యేసి చెప్పేయవా చేతిలో చెయ్యేసి చెప్పేయవా ఓకే సాంగ్ సూపర్ యాక్టింగ్ బాగా చేస్తున్నారండి అయ్యో బావాళ్ళు కావాలని మంచి మంచి రాశారు కానీ బాగానే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ ఇంకెవరు ఉన్నాయా అండ్ ఆ రెండు నేను చెప్ యాక్చువల్లీ నేను చేసి చూపిస్తే యాక్టింగ్ నాకు కాదు కదండి మీరు యాక్టరు నేను యాంకర్ అందుకని ఈ చిన్న గేమ్ ఆడించి మీతో చెప్పించాలనుకున్నాను అండ్ బాగా యాక్ట్ చేశారు కాకపోతే నేను కొన్ని కొన్ని ముందే బాలకృష్ణ గారిది నాకు ముందే తెలిసింది కానీ ఇంకేం చేసిద్దా ఇంకేం చేసిద్దా అంటే బాగా ఇంక నెక్స్ట్ బాగా చేసేస్తున్నారు మీరు అది చెప్పడానికి కూడా లేదు నాకు అందుకని వెంటనే చెప్పేశా ఓకే ఇప్పుడు ఇట్స్ మై టర్న్ ఒక డైలాగ్ ఉంది ఇందులో ఇది ఒకటి అంటే ముందు చెప్తున్నా ఇది ఒక డైలాగ్ అది ఎవరిది అనేది మీరు చెప్పాలి అది నేను యాక్ట్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఓకే జాగ్రత్త అండి అందరూ విపత్కర సంఘటనలు జరగబోతున్నాయి ఓకే నేను క్వశ్చన్ ఫోన్ నా ఫోన్లో నేను చూస్తున్నానా సరే ఇదంతా వద్దు ఫ్లాప్ అయిపోతుంది సరే ఇదంతా వద్దు నేను చెప్తున్నా ఫస్ట్ మీరు నేను ఓకే ఒక యాక్ట్ జరుగుతుంది ఇక్కడ అదేంటనేది గెస్ట్ చేసి చెప్పండి ఐఎమ్ లిఖిత నేను బయటికి వెళ్ళాను సెల్ఫీ ఒక్క సెల్ఫీ దిగుదామా ఓకే ఇట్స్ మై డైలాగ్ అందరూ సెల్ఫీ అడుగుతున్నారు దేనికోసం ఆఫ్టర్ సూర్య తర్వాత సూర్య లిఖిత ఏం చేసింది ప్రెసెంట్ ఇప్పుడు లిఖిత సినిమా చేసిన సిరీస్ ఏంటి అది లిఖిత చేసిన సిరీస్ ఏంటి సూర్య అదే ఇక్కడ రాశారు దాన్ని ఎలా నేను యాక్ట్ చేసి చూపించాలండి అది కష్టం ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు ఇక్కడ ఏం రాశారంటే లిఖిత ఇప్పుడు ఏం ఏ సిరీస్ చేస్తే ఇంత ఫేమ్ వచ్చింది ఇది రాసింది మరి నేను మీకు ఎలా చూపించాలి అందుకే నేను చేసిన యాక్ట్ అన్నాను అది అర్థం కాలేదు మీకు నేను చేసిన ఇలా అన్నాను మీరు సినిమా అంటున్నారు సిరీస్ దగ్గర రావట్లేదు ఓకే దిస్ మీన్స్ సినిమా అట్లా అట్లా వచ్చింది సో ఇది ఫ్లాప్ అయింది మరి చూద్దాం తర్వాత ఏమైద్దాం అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి ఉంది అది కూడా ట్రై చేద్దాం ఇది కూడా లిఖిత ఫేవరెట్ డైలాగ్ అండి బాగా కనెక్ట్ అయిన డైలాగ్ సూర్యలో ఆ డైలాగ్ ఏంటనేది 1 or 2లో మీకు గెస్ట్ చేయాలి అదేంటని నేను యాక్ట్ చేసి చూపిస్తా నేను బయటకి వెళ్ళాలి నువ్వు నేను బయటకు వెళ్ళాలి ఓకే బయటకు వెళ్ళాలంటే బాయ్ ఫ్రెండే కావాలా అని తీసుకెళ్ళకూడదా ఎస్ సూపర్ అమ్మ బాబాయ్ నాకు చాలా కష్టపడ్డారండి దీన్ని ఎలా చెప్పాలో తెలియక బయటకి వెళ్ళాలి వెళ్ళాలంటే బాయ్ ఫ్రెండ్ అంటే నాకు ఇలా తెలియదు దిస్ ఇస్ బ్రదర్ అండ్ సిస్టర్ ఓకే దిస్ ఇస్ నాట్ బాయ్ ఫ్రెండ్ ఎస్ ఇది బ్రదర్ అండ్ సిస్టర్ బాగా చేసానా మీకు అర్థం అంటే ఇలా అంటే బ్రదర్ అండ్ సిస్టర్ ఇలా అంటే లవర్ వచ్చింది లాస్ట్ మూవీ చెప్పారు మొత్తమే నాకు ఇంకా ఏం ప్రయోగాలు చేయకుండా బ్రతికించారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ నేను రవి ప్రకాష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవ్రీబడీ దిస్ ఇస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ కొండ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ